అంత సంతృప్తిగా ఉంటే ఇటువంటి కార్యక్రమాలు టీడీపీ ఎందుకు చేపడుతోందని అధికార పక్షం అంటుంది. ఏంటి ఏం చెప్తారు మీరు? మరి ప్రజలంతా సంతృప్తిగా ఉంటే ఎమ్మెల్యేలని మంత్రులు ఎందుకు కుల్లబడుస్తున్నారు ఒకసారి చెప్పమని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతి తలుపును పోయి 3 సార్లు తట్టండి అంటున్నారు. పాపం ఇప్పటి వరకు 55 మంది ఎమ్మెల్యేలు పోయేసి తలుపులు తట్టినటువంటి దాఖలాలు లేవు, అసలు పోలేదు కాన్స్టిట్యుయెన్సీకి. 151 మంది ఎమ్మెల్యేలలో 55 మెంబర్స్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ కుడ్ నాట్ గో టు దర్ కాన్స్టిట్యుయెన్సీస్. మేము ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి నియోజకవర్గానికి, ప్రజలు అడిగింది మేము చేయలేకపోతున్నాము, ఒక రోడ్డు వేయలేకపోతున్నాము, ఒక కాలేజీ కట్టలేకపోతున్నాము, ఒక ఇండస్ట్రీ తేయలేకపోతున్నాము, ఒక ఫ్యాక్టరీ తేయలేకపోతున్నాము, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేకపోతున్నాము. మొన్న 10వ తరగతిలో 64% 10th పాసింగ్ పర్సెంటేజ్ వస్తే మా ముఖాన్ని అడుగుతుంటే మేము ఏం సమాధానం చెప్పుకోవాలా? ఒక టీచర్ పోస్ట్ ఇవ్వలేదు, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఒక ప్రత్యేక హోదాది ఇవ్వలేదు, ఒక రైల్వే జోన్ తేలేదు, ఒక దుగ్గరాజ పట్టణం తేలేదు, ఒక కడప ఉక్కు ఫ్యాక్టరీ తేలేదని జనాలు అడిగితే మేము ఏం చెప్పాలని చెప్పి దిక్కు తెలియకుండా 55 మంది ఇంకా గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి పోలేదు. మిగతా వాళ్ళు పోతే దెబ్బలు తింటున్నారు, మేమేమో తలుపులు తడతా ఉన్నాం, ప్రజలు ఏమో మమ్మల్ని కొడతా ఉన్నారు, ఏం చేయాలి మహాప్రభు అని చెప్తూ వాళ్ళ వాళ్ళు వల్లగులలో పడుతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. వీళ్ళు చేస్తున్నది ఏంది, సింపుల్, ఇసుక ధర పెంచారు, సిమెంట్ ధర పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, చివరికి మరుగుదొడ్లు కనే కడిగేదానికి పన్నులు పెంచారు, పోతే కరెంటు ఛార్జీలు 6 సార్లు పెంచారు. ఆయన ఆ రోజు డైలాగ్ ఏమి పెద్ద డైలాగ్ అనమాట బహిరంగ సభలో, పెంచిన విద్యుత్ ఛార్జీలు అన్ని పూర్తిగా తగ్గించేస్తాను అని దీర్ఘం తీశాడు. 6 సార్లు పెంచాడు కరెంటు ఛార్జీ. నేను గర్వంగా చెప్తున్నా, మీస ఎమ్మెల్యే చెప్తా, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, మా నాయకుడు ఆ రోజు 5 సంవత్సరాల పరిపాలన ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీ పెంచలేదు. మీస ఎమ్మెల్యే చెప్తా, నువ్వు 5 సార్లు 6 సార్లు పెంచుడా ట్రూ అప్ ఛార్జీలని, యూజర్ ఛార్జీలని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని. మా నాయకుడుగా అధికారంలో ఉన్నప్పుడు బస్ ఛార్జీలు పెంచలేదు, 2 సార్లు పెంచావు. జనాలు ఇవన్నీ అడుగుతున్నారు, ఎందుకయ్యా పెంచుతున్నావు అని చెప్పేసి వీళ్ళు పాపం సమాధానం చెప్పలేకపోతున్నా. ఆటోమేటిక్ గా జనాలు మా వైపు చూస్తున్నారు. ఒరే నాయన, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 డిఎస్సీలేసి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాడే, వీళ్ళు ఊరికైనా ఈ వాలంటరీ ఉద్యోగులు 5,000 రూపాయల ఉద్యోగాల సార్ రోజు కూలీకి పోతే 500 ఇస్తున్నారు సార్ రోజు కూలీకి పోతే 500 ఇస్తున్నారు, నెలంతా వాలంటరీ డ్యూటీ చేస్తే 5,000 ఇస్తున్నారు. ఇది ఉద్యోగాలేనా? గ్రామ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చేసి మీకు 2 ఏళ్లలో పర్మనెంట్ చేసేస్తాను అని దీర్ఘం చేశాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, పర్మనెంట్ లేదు, పాడు లేదు. పాపం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బెంగుళూరులో, హైదరాబాద్ లో 50,000 70,000 జీతాలు ఉంటే ఇదేదో గవర్నమెంట్ ఉద్యోగాలు మనం పర్మనెంట్ అయిపోతామని చెప్పి వదులుకొని ఇక్కడికి వచ్చి చేస్తే ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఈ విధంగా దగాపడ్డ ప్రజలు, సింపుల్ ఒక మాట చెప్తాను సార్, ఒక్కటే, ఒక 1 మంత్ బ్యాక్ వెంకాయమ్మ అనేటువంటి దళిత మహిళ, అదే గుంటూరు కలెక్టరేట్ కారు ఏదో పోయింది ఏదో పని మీద పోతే ఏదో ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగడానికి లోగో పెట్టి ఆమె ప్రభుత్వం పైన నక్కస్ అంతా పెక్కేసింది. బీయింగ్ ఎ కామన్ ఉమెన్, ఆమె మా తెలుగుదేశం పార్టీ సింపతైజర్ కాదు, ఏమీ కాదు, ఓటర్, షీస్ కామన్ ఓటర్. ఏదో ఒక జర్నలిస్ట్ అడిగితే ఆమె తన ఆవేదన అంతా వెళ్ళగక్కింది, ఏ ప్రభుత్వం ఇది, మొగుడు చేసిన ముండమోపు లాగా ఉంది అని చెప్పి ఏదో షీస్ చెప్పేసింది ఆమె ఆవేదన, కామన్ మ్యాన్ ఉమెన్ గా. ఆ ఇంటికాడ పోయి ఆమెను కొట్టారు వీళ్ళు, వీళ్ళు ఎంత పెద్ద సన్నాసులో చూడండి, లేడీస్ పట్టుకుని. మళ్ళీ నిన్న వాళ్ళు కొడుకుని కొట్టారు, మాట్లాడింది ఒక మహిళ మాట్లాడితేనే గడగడ వణిగిపోతున్నారే. ఏం ముఖ్యమంత్రి అయ్యా బాబు, నువ్వు ఒక లేడీ, ఒక మహిళ, ఒక దళిత మహిళ నోరు తెరిచి మాట్లాడితే ఆ అబ్బాయి కొట్టేదానికి పోతారు, దౌర్జన్యం చేసి కొట్టారు. ఇంత భయం ఒక లేడీ మాట్లాడితే, ఒక మహిళ చూసి ఇంత భయపోతుందా? మళ్ళీ మాట్లాడితే మా జగన్ అన్న పులి, మా జగన్ అన్న సింహం, ఏమైపోతుందయ్యా? కామన్ ఓటర్ తన అభిప్రాయం చెప్పింది, ఏదో అనుకుంటే పోనీలే, పోతే పోనీలే, మన ఓట్లు వేసిన వాళ్ళు వేస్తారులే అని ధీమాగా ఉండకుండా ఆ ఇంటి పోయి పోయి కొట్టేది, ఆయన దౌర్జన్యం చేయని. ఇంకొక దరిద్రుడు వాడు ఎమ్మెల్సీ అనంత బాబు అని ఒక దరిద్రుడు ఒక దళితుని చంపేసి ఇంటి దగ్గర తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసేస్తే ఆ యదవని సస్పెండ్ చేసి, గొడవ చేసేంత వరకు సస్పెండ్ చేయలేదు వీళ్ళు. వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు, ఇంకా పబ్లిక్ ఎట్లుంటుంది రిప్యుటేషన్ మీరు చెప్పండి. ఆ యదవ పాలాభిషేకాలు, మళ్ళీ ఇల్లు ఒక క్రిమినల్ ఫెలో ఒక దళితుని చంపి ఎత్తుకు చేసేసి వాడు ఏదో పెద్ద ఘనకార్యం చేసినోడు మాదిరి వచ్చి చెప్తాడు. రైట్, ఎస్, ఎస్, రైట్, మాట్లాడదాం. నేను కంక్లూడ్
నేను ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, నీకు కుర్చీ ఇచ్చిన దళితులు అయ్యా వాళ్ళు నువ్వు మాట్లాడుతా చెప్తావు కదా దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి అయితాయని, నువ్వు దేవుడి దయ వల్ల కదా ముఖ్యమంత్రి అయింది, మా దళితుల దయ వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వు వాళ్ళు కొట్టి పార్సల్ చేసి ఇంటికాడ ఎత్తుకొచ్చేస్తున్నావు, నువ్వు ఏదో కొద్ది డబ్బాలు కొడతావు, మరి నీ సభకి జనాలు రావాలంటే ఎట్లా వస్తారు చెప్పు. బస్సు యాత్ర నేను ఒకటే అడుగుతున్నా, బస్సు యాత్రను ఎందుకు కంటిన్యూ చేయలేదు? 4 రోజులు తిప్పినావు, మా చిత్తూరు జిల్లాకి ఇప్పటికీ నీ బస్సు యాత్ర రాలేదు, ఎప్పుడు వస్తుంది చెప్పు. మాట్లాడదాం, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మోహన్ రెడ్డి గారు, 151 మంది ఎమ్మెల్యేలని ప్రజలు అందించారు అని అంటే ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ఎంత నమ్మకంతో వారు అందించారో, అటువంటి నమ్మకాన్ని అధికార పార్టీ నిలబెట్టుకోవడం లేదు అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ప్రతిపక్షాలు బలపడుతున్నాయనేటువంటి వాదనను ఎలాగ ఒప్పుకోవడం లేదు, కానీ ప్రజల్లోంచి వస్తున్నటువంటి స్పందన చూసైనా సరే ఖచ్చితంగా అధికార పార్టీ అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట. గడప గడపకు మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టినప్పటికీ కూడా దాని కొనసాగింపు చేయడం లేదు, ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శల్ని దానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఇప్పటికీ ముందుకు కదలడం లేదు అనేటువంటి మాట. విమర్శలు వస్తాయి కాబట్టి మేము వెళ్ళడం లేదు, వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి మాటలే తప్ప దానికి సంబంధించి వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి ప్రయత్నాలు జరగట్లేదు అనేటువంటి విమర్శలు ఏం చెప్తారు మీరు? మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాదు అది, గడప గడపకు మన ప్రభుత్వం, గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ కాదు, గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంలో భాగంగానే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం చేపట్టారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్య వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎత్తి చూపించినప్పుడు అక్కడికక్కడే పరిష్కరించడానికి 90% పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి, 10% కొన్ని అక్కడ సాధ్యం కానిటివి ఏమన్నా ఉన్నా కూడా లేక దీర్ఘకాలికం ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఒకటి, రెండోది 175 మంది ఎమ్మెల్యేలు నెక్స్ట్ మళ్ళీ 175 మంది గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, కలలు అంటున్నారు, ఇంకోటి దాని గురించి మాట్లాడుతున్నారు. 175 మంది ఎమ్మెల్యేలను 175 మంది గెలచాలన్న ఉద్దేశంలో భాగంగానే కొని తమ్ముడు జగన్మోహన్ రెడ్డి కాబట్టే జనములకి పంపిస్తున్నాడు, జనములకి 3 సంవత్సరాల తర్వాత జనంలేక ఎమ్మెల్యేలు పోతున్నారంటే ఎంత ధైర్యంతో కూడుకున్నటువంటి పని ఒక్కసారి చేయండి. మేము పని ప్రజలకు పని చేయకపోయి ఉండి ఉంటే జనంలేక పోయే ప్రసక్తి ఉండదు. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం అని చెప్పి జనం దగ్గరికి వెళ్ళినప్పుడు పరకలతో చీపులతో కొట్టి ఇళ్లలో పెట్టి అగ్గి పెట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హనుమంతరాయ చౌదరి అనే 3 సార్లు ఆయన కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు, 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయన ఒకసారి కమ్మదూరు మండలంలో అక్కడ జన్మభూమి కార్యక్రమానికి పోతే ఒక గుడిసెలో పెట్టి అగ్గి పెడితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కాపాడుకుని బయటకు వచ్చినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీకి ఉంది. అది దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలే తెలారి వెంకట్రావు అనే ఎమ్మెల్యేకి అక్కడ జరిగినటువంటి మర్డర్కు సంబంధించి వాళ్ళ పార్టీకి మా పార్టీకి సంబంధించిన 2 వర్గాలు, ఆ వర్గంలో ఒక వర్గం ఏమైనా సపోర్ట్ చేసినట్టు ఉద్దేశంతో వాళ్ళ ఏదైనా ఆరోపణ ఉంటే దాన్ని ఆసరా తీసుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి అక్కడ గలాడి చేస్తే గడప గడపకు పోయినప్పుడు ఎమ్మెల్యేను కొట్టారని ప్రసాద్ గారు అంటారు. ఎక్కడండి మాట్లాడేటప్పుడు స్పందన లేకుండా బుద్ధి పుట్టినట్టు ఏది తోస్తే అది మాట్లాడుకుంటే ఎట్లా? 175 సీట్లు ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంలో భాగమే. 175 ఎందుకు రావాలి, ఎందుకు వస్తాయంటే 151 సీట్లు నిన్న మాట్లాడండి మోహన్ రెడ్డి గారు, మాట్లాడండి. ప్రసాద్ గారు, నేను మీరు మాట్లాడేటప్పుడు మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడారు, మీరు కంక్లూడ్ చేయండి, మీరు మాట్లాడారు. ఎందుకంటే కంక్లూడ్ చేస్తారు నాకు ఎన్ని నిమిషాలు ఇచ్చిన టైం చూస్తున్నారు, మాట్లాడండి. అదే అంటున్నాను నేను, అదే అంటున్నాను, సత్యగిరి ప్రసాద్ గారిని ఆగమని చెప్పింది కూడా మీరు మాట్లాడటానికే, మీరు మాట్లాడటానికే సప్తగిరి ప్రసాద్ గారిని కూడా ఆగమని చెప్పాను. ఎస్, మీరు కంప్లీట్ చేయండి. మధ్యలో డిస్టర్బ్ కదా, ఈ మధ్యలో అదే చెప్తున్నాను నేను. ఎస్, మీరు మాట్లాడండి, మీరు కంప్లీట్ చేయండి అంటున్నా, మీరు కంప్లీట్ చేయండి అంటున్నా నేను. లేదు మోహన్ రెడ్డి గారు, మీరు అదే మాట్లాడండి అంటున్నా నేను. దమ్మున్న మగాడు కాబట్టి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసేటప్పుడు 135 నియోజకవర్గాలు తిరిగిండేది, 135 నియోజకవర్గాలు ప్రతి నియోజకవర్గంలో
ఒక బ్రహ్మాండమైన బయలుదేరి తప్పితే ఈ మినీ మహానాడు కాదు, వాళ్ళు పెట్టుకున్నటువంటి అసలు మహానాడు కూడా అంతమంది జనాలు వచ్చిన సందర్భం లేవు. ఆ పాదయాత్రలో కంటిన్యూగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు, జగన్మోహన్ రెడ్డి గారితో చేసిన, రాజశేఖర రెడ్డి గారితో చేసిన, శర్మిలమ్మతో పాదయాత్ర కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్తున్నా, ఆ పాదయాత్రకు వచ్చినప్పుడు జనం వచ్చినటువంటి జనం వీళ్ళకి వచ్చినటువంటి మహానాడు రాలేదనే విషయాన్ని వీళ్ళు గుర్తు పెట్టుకోకుండా ఓ పెద్దగా చెప్పుకుంటున్నారు. 175 కిలోమీటర్లు 3648 కిలోమీటర్లు పాదయాత్ర పోతుంటే, పాదయాత్ర కంటిన్యూగా రోజు జనం పోతుంటే, మీరేందో 1000 రూపాయలు 2000 5000 నుండి 1000 రూపాయల వరకు మీరు ఇచ్చి కార్యకర్తలను పిలిపించుకొని, ప్రజలను పిలిపించుకొని, అక్కడ మీటింగ్లు పెట్టుకొని, ఈ మీటింగ్ సక్సెస్ అయితే వైఎస్ఆర్ పార్టీ ఫెయిల్ అయిందని చెప్పుకోవాలనే ఉద్దేశంలో మీరు చేసి మీరు ఆడేదో సక్సెస్ అని చెప్పుకుంటున్నారు తప్ప, ప్రజలు ఎక్కడ వస్తున్నారు? ప్రజలకు చెప్పిన మేనిఫెస్టో, ఎలక్షన్ అప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో 196% చేసినటువంటి ఏకైక మగాడు మనగాడు కాబట్టి ఈ రోజు మీరు జనం లేకపోవడం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా మేము 175 గెలుస్తామంటున్నాం. స్థానిక ఎన్నికల్లో కుప్పంలో మేము గెలిచినాం, చిత్తూరు జిల్లా కుప్పం గానీ, అనంతపురం జిల్లా హిందూపూర్ గానీ, గుంటూరు జిల్లా మంగళగిరి గానీ, మీరు మహానాయకులు అని చెప్పుకుంటే, మీ నియోజకవర్గాల్లో మేము గెలిచినప్పుడు మీకెట్ వచ్చాయి 175 కాక మీకేంటికి వస్తాయి? ఇంతవరకు చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కరోనా టైం వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా కూడా చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మీరు మాట్లాడితే జనం ఒప్పుకోలేదు కదా? జనం ఒప్పుకోలేదు. మేమేం చెప్పిండమే, బస్సు యాత్ర కంటిన్యూ చేస్తామని, ఆడ శ్రీకాకుళం స్టార్ట్ చేసి అనంతపురం ఏం చేస్తామని చెప్పినాము. దాన్ని కూడా ఫెయిల్ అంటే, తుస్స అంటే మీరేదో మీరు అనుకుంటున్నారంట. మేము చెప్పినామా? మేము రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఆ రోజు ఎన్టీ రామారావు గారు 30% రిజర్వేషన్ అని ఏ విధంగా పెట్టి నడిపించినాడో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర తిరిగేసి 35-50% రిజర్వేషన్ పెట్టి, 60% మంత్రి పదవులు ఇచ్చి, 75% మంత్రి పదవులు ఇచ్చి రాష్ట్రంలో మేము పోతున్నాం సార్, మేము ఇంతమందికి మేలు చేసినప్పుడు, ఇంతమంది జనాభా ఉన్నప్పుడు, జనాభా ప్రతిపాదన మాకు ఇంతమందికి న్యాయం చేసినప్పుడు మేము జనం దగ్గర పోతామని చెప్పి వాళ్ళు వచ్చినారు తప్ప, మీకేంది మేము పోటీ, మీరు మాకేంది పోటీ, పోటీ కాలేరని, మీరు మాకు పోటీ ఏదండి, మీతో ఏమవుతుంది? మీకు జనం మిమ్మల్ని చేదరించుకుంటున్నారు, జనం దగ్గరికి రావడం లేదు. జనం దగ్గరికి రాకపోతే కార్యకర్తలన్నీ గ్రామాల నుండి మీరు సమీకరించుకొని మొత్తం ఒక చడికి అనంతపురం నుండి హైదరాబాద్ వరకు, అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు మీరు ఏ పార్టీలైనా మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా పోతుంది, 3 సంవత్సరాలు జీరో అయిపోయినామనే ఉద్దేశంలో భాగంగానే మీరు పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు మీటింగ్ పెట్టుకుని సక్సెస్ అని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత తప్పులు మీరు చేసిన తప్పులు ఏం చేసినారు? పోనీ చంద్రబాబు నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కరువు కాటకాలతో నీళ్లు లేక, కరెంటు లేక, అనేక రకాల ఇబ్బందులు పడితే కరెంటు కోసం ఛార్జీలు పెంచినారని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజలు ప్రతిదానికి ఒక రెఫరెండం ఇస్తారు అనేటువంటి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఏదైనా రైతులు కానీ ప్రజలు మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ తప్ప మీరు ఎప్పుడు చేయాలా? మీకు మీరు వచ్చే సమయంతో నీళ్ళు లేక, తినడానికి తిండి లేక, అన్నమారం తిందని రైతుల అడక్కడి చెట్ల మోహన్ చనిపోయిన చరిత్ర మోహన్ రెడ్డి గారు త్వరగా కన్వీన్ చేయాలి ప్లీజ్. మీరు ఒకసారి సమయం చూడండి, అందరికి అందరికి ఈక్వల్ గా మాట్లాడేటువంటి అవకాశం ఇస్తున్నాను, అందరికి ఈక్వల్ గా మాట్లాడేటువంటి సమయాన్ని కూడా చూసి మరీ ఇస్తున్నాను. దయచేసి ప్లీజ్ ప్లీజ్ మిగతా వారిని కూడా మాట్లాడిద్దాం. ఎస్ మూర్తి గారు, మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. ఎస్ మళ్ళీ మాట్లాడదాం మోహన్ రెడ్డి గారు. ఎస్ మూర్తి గారు, ఇప్పుడు ఇప్పుడు ఈ మీటింగ్స్ కు వచ్చేటువంటి వైసీపీ నాయకు జగన్మోహన్ రెడ్డి గారికో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకో వచ్చేటువంటి మీటింగ్స్ గురించి మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని పిలుపునిస్తే జన ప్రభంజనం, జన సునామీ వస్తుంది. ఇవాళ జనాలు మీటింగ్లకు రావటం అన్నది, ఆ మీటింగ్ సక్సెస్ అవ్వటం అన్నది ఇక్కడ ప్రధాన సమస్య, ప్రధాన డిస్కషన్ అయితే కాదు ఇక్కడ. అంటే ప్రజల్లో ప్రభుత్వం చరిత్రలోనే ప్రజల్లో ప్రభుత్వం వ్యతిరేకతగా ఆయా పార్టీలు చెప్తున్నటువంటి సందర్భం కదా. దానికి సంబంధించి భారతదేశ చరిత్రలోనే ఇటువంటి ముఖ్యమంత్రి లేరని రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చాలా గొప్ప విషయం, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే అసలు అంటే ఏదైతే ప్రత్యేక హోదా రాష్ట్రానికి నేను తీసుకొస్తానని చెప్పి ఎన్నికల ముందర హామీ ఇచ్చి అసలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకొస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఇవాళ అసలు ఆ యొక్క అంశాన్ని పక్కన పెట్టేసి రాష్ట్ర భవిష్యత్తును కూడా ఇవాళ తాకట్టు పెట్టేసి, అంటే ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రిని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులో ఉబ్బులో కూర్చేసినటువంటి ముఖ్యమంత్రి అసలు ఎక్కడా లేరు. ఇంకోటి ఏంటంటే,
మేము వెళ్ళి ఎక్కడికెక్కడ మేము గడప గడపకి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తా ఉన్నారు. సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్ ఆగిపోతే అసలు వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క 6 స్టెప్ వాలిడేషన్ లో నుంచి ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డ్ ని తీయలేకపోతారు. ఒక్క రేషన్ కార్డ్ 6 స్టెప్ వాలిడేషన్ ఇచ్చి తీయమనండి, మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఇక్కడ రేషన్ కార్డులు కూడా రేషన్ కార్డుని నిలుపుదల చేసేసి 6 స్టెప్ వాలిడేషన్ లో పెట్టేసి 6 స్టెప్ వాలిడేషన్ ఇచ్చి వాళ్ళు ఇవాళ తీయలేటువంటి పరిస్థితి. అంతేలే కాదు, ఇవాళ ఒక ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక సర్టిఫికేట్ సచివాలయం అప్లై చేస్తే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్